ఇది ఎండాకాలము వానాకాలమో అర్థం కావడం లేదు. అదే పనిగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో పలుచోట్ల మరోసారి భారీ వర్షం పడింది. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వాన పడింది. ఈదురుగాలులతో కుండపోతగా కురిసింది. భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గట్కెసర్లో వర్షం దాటికి రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం నీటిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పలు జిల్లాల్లో మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. కల్లాల్లోని పంట దిగుబడులను రక్షించుకునే అవకాశం కూడా లేకుండా వర్షాలు పడుతున్నాయి. ధాన్యం, మొక్కజొన్న తదితర పంటలు ఒలకెత్తాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలతో రైతుల్లో మరింత ఆందోళన నెలకొంది. తుఫాన్ హెచ్చరికలతో రైతుల కంటిపై కునుకు ఉండడం లేదు. ధాన్యం, అకాల వర్షాలు మొక్కజొన్న మిరప రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. చేతికి అందాల్సిన పంట వర్షార్పణం కావడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అటు ఏపీని కూడా వర్షాలు వదలడం లేదు. పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రేపు అల్లూరి జిల్లా రాజవోమంగి, అనకాపల్లి జిల్లా నాతవరం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపు 45, ఎల్లుండి 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. మిగిలిన చోట్ల ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.